ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారిని సెంట్రల్ జైల్లో పరామర్శించి బయటకు వచ్చి పొత్తు కన్ఫర్మ్ చేశారు, ఆ రోజు నుంచి మొత్తం పరిణామాలన్నీ మారిపోయి సార్. అప్పటికే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, ఆయన్ని అనవసరంగా బాధ పెడుతున్నారు ఏ తప్పు లేకుండా అన్నప్పుడే రాష్ట్రం మొత్తం గాలి తెలుగుదేశం పార్టీ వైపు మళ్ళేసిందండి. దానికి ఏదో అగ్నికి వాయువు తోడైనట్లు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆ రోజు ప్రకటన చేశారు. ఆ రోజు నుంచి ఇక్కడ మాకు అసలు పోటీ లేదండి. వైసీపీ పార్టీ అనేది ఒకవేళ ఏదైనా మీటింగ్ పెట్టుకుంటే జనాలకు డబ్బులు ఇచ్చో మరో ప్రలోభాలో బెదిరింపులు చేసి తీసుకెళ్తున్నారు, కానీ ఇక్కడ వైసీపీకి నేను ఓటేస్తాను అనేవాళ్ళు కానీ వైసీపీ గురించి డైరెక్ట్గా బయటకు వచ్చి మాట్లాడేవాళ్ళు కానీ ఒక్కరు కనిపించట్లేదు సార్. ఇక్కడ ఇక్కడంతా నాకు తెలిసి ఈస్ట్ వెస్ట్లో క్లీన్ స్వీప్ అండి. కృష్ణా గుంటూరులో ఆ రాజధాని మోసం చేశాడు, మొత్తం ఆ రెండు జిల్లాలని నాశనం చేశాడు. ఇప్పుడు గద్దలాగెళ్ళి వైజాగ్లో వాలేడని కృష్ణా గుంటూరులో క్లీన్ స్వీప్, వైజాగ్ మొత్తం విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు మొత్తం కబ్జా చేసేశారు, ఇక్కడ ఋషికొండ మొత్తం బోడుగుండు కొట్టేశారని వైజాగ్ జిల్లా మొత్తం, ఉమ్మడి వైజాగ్ జిల్లా మొత్తం క్లీన్ స్వీప్. ఆల్మోస్ట్ మా ప్రాంతం అంతా అలా వైసీపీ జెండా కానీ వైసీపీ నాయకుడు అనేవాడు కానీ కనిపించట్లేదండి ఇక్కడైతే. ఇక వన్ సైడ్ వార్, వన్ సైడ్ అన్నట్టే ముందు దూసుకెళ్ళిపోతున్నాం సార్. ఇక్కడున్న జనసేన టీడీపీ కార్యకర్తలు అన్నదమ్ములకు కలిసి పనిచేస్తున్నారు. మీరు అన్నారు బీజేపీతో పొత్తు కన్ఫర్మ్ అయిందని, పెద్దల నిర్ణయం ఏదైనా సరే దాన్ని శిరసావహించి గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయికి తీసుకెళ్ళడానికి టీడీపీ జనసేన స్ట్రాంగ్ క్యాడర్ ఎప్పుడు సిద్ధంగా ఉందండి. ఆల్మోస్ట్ ఇక్కడ ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఓడిపోయిన తర్వాత ఆయన ఏం చేయాలి, ఎలా వెళ్ళిపోవాలనేది ఆయన ఈ పాటికి ఎప్పుడో ప్లాన్ చేసుకుంటాడు లేని తెలివైనడు. మీరు అన్నారు ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు మా స్థానిక నాయకులు అండి, ఆయన హరిరామ్ జోగయ్య గారు, వీరిద్దరూ మీరు అన్న మాటకి నేను చెప్తున్నానండి, వీరిద్దరూ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద చాలా ప్రెజర్ పెట్టేవారండి. ముఖ్యమంత్రి అడగాలి, 2.5 సంవత్సరాలు మాకు అధికారం కావాలని అడగాలి, 80 సీట్లు అడగాలి, ఏ విభత్సంగా ప్రజలు పెడతా ఉంటే నిజంగానే ఆ కాపు కమ్యూనిటీ మీద వీళ్ళకంత చిత్తశుద్ధి ఉందేమో అనుకున్నాం సార్. కానీ ఇప్పుడు ఏమీ అడగకుండా జగన్మోహన్ రెడ్డి దగ్గర వెళ్ళి చేరిపోయినప్పుడు ఇప్పుడు అనిపిస్తుందండి మా అందరికీ జగన్మోహన్ రెడ్డే వీళ్ళిద్దరితో పవన్ కళ్యాణ్ గారి మీద అలా ఒత్తిడి చేసి ఆ కమ్యూనిటీలో ఆయన చులకన్ చేయాలనే ఒక స్ట్రాటజీ ప్లే చేశాడేమో అని. ఎందుకంటే కాపు కమ్యూనిటీ ఏ రోజు నుంచి ఎప్పటి నుంచో అధికారం కోసం అధికారానికి అర్హత కలిగిన కమ్యూనిటీ అండి, నో డౌట్. అందులో అయితే ఒక అడుగు ముందుకి పవన్ కళ్యాణ్ గారు వేసి ఈ రోజున 24 ఎమ్మెల్యేలు 3 MP సీట్లు సాధించాడు ఆయన బలంతో. కానీ మరి ఎప్పటి నుంచో ఉన్నారు ముద్రగడ పద్మనాభం గారు, హరిరామ్ జోగి గారు, కనీసం ఏ పార్టీతోటి నెగోషియేషన్ చేసి వాళ్ళకంటూ ప్రత్యేకంగా 2-3 సీట్లు కూడా ఏ రోజు వాళ్ళు సాధించింది లేదండి. ఎప్పుడు వాళ్ళ సొంతానికి ఒక సీటు, ఆ సీటు కోసం వాళ్ళ పార్టీలో చేరి మరి వేరే వాళ్ళని ముఖ్యమంత్రి చేశారు. కానీ ఇంత కాపు కమ్యూనిటీ నుంచి ఇంత సాధించిన పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు అలా టార్గెట్ చేసి చివరికి ముసుగు తీస్తారని ఇక్కడున్న కాపు యువత ఒకటే కదా సార్ మొత్తం అందరూ కూడా అయ్యి బాబు అయితే ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో వీళ్ళంత ఇంత దారుణంగా పనిచేశారా అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యచకితులు అవుతున్నారు సార్. ఇక్కడ అలాంటి పరిస్థితులు ఇక్కడైతే అలుముకుని ఉన్నాయి సార్. పీ గన్నవరంలో కూడా చాలా బాగుందండి, గ్రౌండ్ లెవెల్ చాలా బాగుంది. ఎస్ రాజేష్ గారు, కొంచెంగా నేను మీకు వ్యక్తిగతంగా వస్తాను. అంటే నాకు తెలిసి 1984 నుంచి ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక్క సీటు కోసం ఇంత ఆలోచించలేదు సార్. ప్రతి ఒక్క సీటు గంటలకు పైగా ఆలోచించి పవన్ కళ్యాణ్ గారితో చర్చించి తెలుగుదేశం పార్టీ సీట్లను కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ప్రకటించారు. మిగతా జనసేన సీట్లు కూడా, అంటే ఇంత పొత్తు ఉండొచ్చు కాక పొత్తున్న తర్వాత ఎవరి సీట్లు వాళ్ళు ప్రకటిస్తారు, కానీ ఇక్కడ జరిగింది అది కాదు. ఇద్దరూ ప్రతి ఒక్క సీట్ని పరిగణలోకి తీసుకున్నారు. ఇంత కష్టం ఎప్పుడు చూడలేదు సార్. అలాగే మీ సీటు విషయంలో కూడా చాలామంది ఆశించినప్పటికీ అర్హత ఉన్నప్పటికీ కూడా మహాసేన రాజేష్ గారికి ఇచ్చారు. అది మీరు చేసిన సేవ కూడా నేను చూశాను, మీరు పడ్డ శ్రమ కూడా నేను చూశాను, పార్టీ కోసం మీరు కేసులు ఎన్ని పెట్టారో చూశాను, జైలుకి వెళ్ళడం చూశాను. మొక్కవని దీక్షతో ధైర్యంతో ఎలా జీవితాన్ని ఎదుర్కోవాలో మీరు ఒక ఉదాహరణ. మేము కూడా అటువంటి అనుభవించామనుకోండి. అయితే వీదంతా కూడా చూస్తున్నట్టయితే ఇప్పుడు కొన్ని ఆరోపణలు మీ మీద వచ్చాయి, దానికి ఏం సమాధానం చెప్తారు? అసలు ఏం జరిగింది? 6 నెలలు సావాసం చెప్తే వారే వీరవుతారటండి. జగన్మోహన్ రెడ్డి పార్టీ అంటే మాఫియా పార్టీ లాంటి సార్. ఆ పార్టీలు ఎవరున్నా వాళ్ళ భాష అలాగే ఉంటుందండి. ఇప్పుడు నన్ను నా మీద జరిగే ట్రోలింగ్ అంతా నేను గతంలో ఇలా తప్పుగా మాట్లాడాడు, కొంచెం వల్గర్ లాంగ్వేజ్ అంటే కొంచెం అగ్రెసివ్గా మాట్లాడాడు, లకారాలతో మాట్లాడాడు అనేది బయట తీసుకొస్తున్నారు సార్. దాన్ని నేను అంగీకరించాను. ఆ సమయంలో మాఫియాలో పనిచేసినప్పుడు ఎవడన్నా నేరాలు చేస్తాడు, అలాగే జగన్ రెడ్డి పార్టీలో పనిచేస్తే ఎవడన్నా సరే అలాంటి మాటలే మాట్లాడతాడు. అయితే తొందరగా తెలుసుకున్నాం సార్ మేము, ఏంటి అతను ఇలాగ ఉన్నాడు, అతని పార్టీ ఎలాగ ఉన్నది వ్యవహారం అని చెప్పి అతను గెలిచిన 8 నెలలకే తెలుసుకుని బయటకు వచ్చేసానండి. అయితే దానికి ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు కొడాలి నానిని తీసుకోండి సార్, అంబటి రాంబాబుని తీసుకోండి, దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డిని తీసుకోండి, ఇలాంటి వాళ్ళు వాళ్ళు మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఉన్నా సరే వాళ్ళు ఏ భాష మాట్లాడుతున్నారు సార్?
అసెంబ్లీలో ఎలా మాట్లాడుతున్నారండి వాళ్ళు? దానికి కారణం వాళ్ళంతా మాఫియాలో పనిచేస్తున్నారు సార్. ఆర్గనైజ్డ్ క్రైమ్ అండి మాఫియా అంటే. వీళ్ళందరూ క్రిమినల్సే, ఒక చోట ఆర్గనైజ్ అయ్యారు. దాని పేరు మన దురదృష్టం కొట్టి వైఎస్ఆర్ టీపీ పార్టీ అని పెట్టారు. అంటే మాఫియా వాళ్ళు ఇంతకుముందు ఓన్లీ సెటిల్మెంట్లు, దందాలు, మర్డర్లు చేసుకునేవారు సార్. ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి గారు వచ్చాక దాన్ని పొలిటికలైజ్ చేశారండి. ఓ పొలిటికల్ పార్టీలా చేసి ఏకంగా అధికారంలోకి వస్తారు. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే సార్, ఇప్పుడు నేను ఆ పార్టీలో ఉన్నప్పుడు కొన్ని మాట్లాడటం వాస్తవేనండి. ఎందుకంటే ఆ పార్టీలో ఉన్నప్పుడు మనకు బ్రెయిన్ అలాగా ట్యూన్ చేస్తారు. బ్రెయిన్లో ఒక టెర్రరిస్టులకి వాళ్ళు చూడండి సూసైడ్ బాంబర్లుగా మారిపోయి వాళ్ళని అలా చంపేసుకుంటారు. అలాంటి పరిస్థితి, అలాంటి ఫీడింగ్ ఇస్తారు వాళ్ళు మనకి. అవతల వాళ్ళ మీద అంత హేట్ రేట్ పెంచుతారు. పెంచినప్పుడు ఆటోమేటిక్గా నేను మాట్లాడాను సార్, దానికి నేనేం కాదనలేదు. గతంలో మేము మాట్లాడినప్పుడు అప్పుడు ఉన్న పరిస్థితులకి అది కూడా నేను మాట్లాడానని ఒప్పుకున్నాను. ఎప్పుడు 6-7 సంవత్సరాలు అవుతుందండి ఇది జరిగి. అయితే ఇప్పుడు బయట తీశారు సార్, ఎప్పుడు రాజేష్ మహాసేన్ అనేవాడిని చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి పంపాలని నిర్ణయించుకున్నాక. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అతని కోసం పనిచేసిన నన్ను జైలుకి పంపాడు సార్, 30 కేసులు పెట్టాడు సార్. రౌడీ షర్ట్ నన్ను ముద్రేశాడండి, 2 సార్లు హత్యా ప్రయత్నం చేయించాడు. అతని కోసం పనిచేసిన నన్ను అలాగా పాము కూడా ఏదో ఎప్పుడో పొరగప్పినప్పుడు వాళ్ళ పిల్లలు తినేస్తుందటండి. కానీ జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరుచుకునే మమ్మల్ని తినేనకు ప్రయత్నిస్తుంటే, మేము ఓడించడానికి ప్రయత్నించిన చంద్రబాబు నాయుడు గారు వచ్చి మమ్మల్ని అసెంబ్లీలో చూడాలనుకుంటున్నాడు ఆయన, మమ్మల్ని శాసనసభ్యులుగా శాసనాలు చేసే దగ్గర మమ్మల్ని పెట్టాలనుకున్నాడు. అది నచ్చలేదు సార్ ఈ జగన్మోహన్ రెడ్డికి. ఇతను పెత్తందాడు అంటుంటాడు, అతనే పెద్ద పెత్తందాడు. ఎందుకంటే అతన్ని ఎవడన్నా సామాన్యుడు అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించేస్తాడేమో. ఎందుకంటే సీట్లు అన్ని సీట్లు ప్రకటించారు సార్ చంద్రబాబు నాయుడు గారు. వారందరినీ ఎవరిని టార్గెట్ చేయలేదు. రాజేష్ గారు, రాజేష్ గారు ఇప్పుడు మాట్లాడిన తర్వాత మిగతా వాళ్ళు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, మహీధర్ రెడ్డి గారు, వసంత కృష్ణప్రసాద్ గారు వీళ్ళంతా మీటింగులు పెట్టుకొని మరీ చెప్పారు. చంద్రబాబు నాయుడిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టండి, నోటుకొచ్చిన తిట్టండి, వారి కుటుంబ సభ్యులతో సహా బజారుకు లాగండి, అయితే మీకు సీట్ ఇస్తాం అని అన్నారని వాళ్లే చెప్పారు. మీడియాలో చెప్పిందే, మనం చెప్పింది కాదు, ఇంకెవరో చెప్పింది కాదు. ఆ ముగ్గురు నాయకులు చెప్పారు. ఎవరైతే తిడుతున్నారో, ఎవరైతే బూతులు తిడుతున్నారో, ఎవరైతే కుటుంబ సభ్యుల్ని కూడా అసభ్యంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ సీట్లు ఇస్తున్నారు, మిగతా వాళ్ళకి సీట్లు ఇవ్వటం లేదనేది అందరికీ తెలిసిన నిజం. అలాగే మహాసేన్ రాజేష్ గారు కూడా ఆ రోజు ఆ మాఫియా పార్టీ వారు చెప్పిందే, మాఫియా పార్టీ లాంట్లో ఉన్నాను కాబట్టి వారు ఏం తిట్టమంటే తిట్టాను, ఏం చెప్పంటే చెప్పాను. దిస్ ఈజ్ ఇదండి ఆ పార్టీ సంగతి తెలుసుకొని బయటకు వచ్చారు, శాసనసభకు వెళ్ళబోతున్నారు. కంగ్రాచులేషన్స్ రాజేష్ గారు.